సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి మన ఏపీ గవర్నమెంట్ సంబంధించి కొన్ని స్కీమ్స్ అయితే పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఈ మంత్ యాక్చువల్గా ఈ మంత్లో రిలీజ్ అవ్వాల్సిన స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అవి కొన్ని పోస్ట్పోన్ అయ్యాయి. అవి ఏ స్కీమ్స్ అయితే పోస్ట్పోన్ అయ్యాయి, అవి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి. సో చాలా మంది ఏదో చూసిన స్కీమ్స్ అయితే ఇవి. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో అందుకన్నా ముందు మన ఛానల్లో ఏంటంటే గివ్వే అయితే కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ గివ్వేలో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంకా చాలా మంది అయితే పార్టిసిపేట్ చేయలేదు. సో మినిమం 1000 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయమని చెప్పాను గివే రూల్స్ ప్రకారం. సో ఇంకా మన ఛానల్ అయితే జస్ట్ ఒక 80 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేసినారు. సో ఆల్రెడీ 400 మెంబర్స్ పైన పార్టిసిపేట్ చేశారు, కానీ వాళ్ళు పూర్తిగా చేసుకోలేదు. ఓన్లీ జస్ట్ నిన్నటి వరకు చూసుకున్నట్టయితే మనకి 89 మెంబర్స్ అయితే కంప్లీట్ చేసినారు. సో రిమైనింగ్ వాళ్ళు కూడా వెంటనే పార్టిసిపేట్ చేయండి, కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మనం గివే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేద్దాం. సో మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి యాక్చువల్గా మనకి అక్టోబర్ 2 అయితే మనకి ఇవ్వాలనుకుని అయితే నిర్ణయం తీసుకోవడమే జరిగింది. సో ఈ యొక్క గాంధీ జయంతి నాడు అయితే, సో దానికి సంబంధించి ఇంకా కోర్టు కేసులు అవి ఇవి ఇంకా పెండింగ్ ఉండడం వల్ల ఇవి మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. సో మనకి మన నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఈ అక్టోబర్ 2 ఇవ్వలేని పరిస్థితిలో మన ఏపీ మినిస్టర్ కొడాలి నాని గారు లాస్ట్ టైం అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇళ్ల పట్టాలు అక్టోబర్ 2 ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు డిసెంబర్లో అయితే అనౌన్స్ చేస్తాము, అప్పటికి కుదరకపోతే సంక్రాంతి నాడికైతే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే కేసులు లేని ఉన్నాయో ఆ యొక్క ల్యాండ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే జియో ట్యాగింగ్ అన్ని కంప్లీట్ చేసేసాము, పట్టాలన్నీ కూడా సిద్ధం సర్వం సిద్ధం అయితే చేస్తున్నాం. సో అలాంటివన్నీ ప్రాబ్లం లేని చోట అయితే కంపల్సరీ ఇచ్చేస్తాము. సో చూద్దాము, అందరికీ ఒకేసారి ఇవ్వాలి అనేసి ఒక ఆలోచనతో అయితే ఇప్పటివరకు అయితే పోస్ట్పోన్ అయితే చేస్తూ వచ్చినాము. కానీ ఈ ఒక డిసెంబర్ దాకా చూద్దాము, ఎట్టకేలకైతే ఇళ్ల పట్టాలు అయితే కంపల్సరీ అయితే మీ అందరికైతే చేర్చాలి. సో చూద్దాం డిసెంబర్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకి అనేది క్లియర్ అయితే. సో అందరికీ ఒకేసారి డిసెంబర్ మనకి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు అయితే చేస్తామని చెప్పారు. ఇన్ కేస్ కుదరకపోతే మనకి సంక్రాంతి నాడు, సో జనవరి 2021. సో మనకి ఇంకా మంచిది, ఈ 2020 పెట్టినప్పటి నుంచి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఏది కూడా మంచి జరిగినట్టయితే లేదు. సో మనకి చూసుకునేది కోవిడ్ కానీ చాలా ఈ ఏ స్కీమ్స్ చాలా వరకు కూడా పోస్ట్పోన్ అవ్వడం కానీ ఎటువంటి మనం ఏది పర్సనల్ తీసుకున్నా కూడా చాలా ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. సో నాకు తెలిసి ఈ ఇయర్ పోతే పోయింది, మనకి నెక్స్ట్ ఫ్రెష్గా వచ్చే 2021 మనకి ఎలాగ సంక్రాంతికి ఇస్తాను అప్పుడు ఇస్తే ఇంకా బెటరే. సో నా ఆలోచన ప్రకారం సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు, అందరికీ ఎలిజిబుల్ అయ్యి ఉండే వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళకి కొంతమందికి అయితే కొత్త కొత్త డౌట్ అయితే వస్తున్నాయి. మేము ఎలిజిబుల్ అయ్యాము, ఇది ఇంకా పోస్ట్పోన్ చేస్తుంటే మమ్మల్ని మధ్యలో ఇక్కడ కొంతమంది లీడర్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది లోకల్ వాళ్ళు మా పేర్లు తొలగిస్తున్నారు, మళ్ళీ కొత్త వేరే వాళ్ళని యాడ్ చేస్తున్నారు, మాకు ఎలిజిబుల్ అయ్యిందాం కదా మాకు త్వరగా ఇచ్చేస్తాం అనేసి అలా కొంతమంది కూడా వాళ్ళ అపోహలు కూడా చాలా మందికి అయితే ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మంత్రి కొడాలి నాని గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ రీసెంట్గా చెప్పడం ఏంటంటే, సో జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే రోజైనా అనౌన్స్ చేస్తాము, ఇన్ కేస్ ప్రాబ్లం క్లియర్ అయితే క్లియర్ కాకపోయిన పరిస్థితిలో సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ లేవో అక్కడ ఆ చోట్లన్నీ కూడా మనకి జనవరిలో అయితే ఖచ్చితంగా ఇస్తామనేది మనకి చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇదొక అప్డేట్. సో నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే విద్యా కానుక, సో విద్యా కానుక పిల్లలకు సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే మనకి డిస్ట్రిబ్యూట్ చేయాలనేసి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా చెప్పారు, అప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ దానికి వచ్చి రేపు మనకి అక్టోబర్ 5 నాడైతే మనకి ఇస్తానని చెప్పడం అయితే జరిగింది. సో అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయిందండి. సో ఈ యొక్క కోవిడ్ మళ్ళీ మనకి 15 తేదీ అంటున్నారు కదా, సో మనకి అన్లాక్ ప్రక్రియ వచ్చింది 0.5 అనేసి. సో దాని ప్రకారం మనకి అక్టోబర్ 15 ఈ నెల 15 అంటున్నారు. సో మనకి అప్పుడు ఇస్తారా ఏమనేది ఇంకా క్లియర్ కట్గా అప్డేట్ అయితే రాలేదండి. సో అప్డేట్ రాగానే మీకు ఖచ్చితంగా అయితే చేర్చ చేస్తాను. సో దీనికి సంబంధించి మనకి యూనిఫామ్స్ ఇలాంటి వాటి తీసుకోవడానికి కొంత అమౌంట్ అనేది తల్లుల ఖాతాలకు అయితే ఇస్తానన్నారు, సో అమ్మఒడికి సంబంధించి ఇలాంటి వాటి కూడా. సో ఇలాంటివన్నీ కూడా పోస్ట్పోన్ అవ్వడం అనేది జరిగాయి. సో ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ సర్కిల్ రావడంగానే సో మీ అందరికీ అయితే షేర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క విద్యా కానుక కూడా పోస్ట్పోన్ అవ్వడం అనేది జరిగిందండి. సో మనకి 13 విడత సంబంధించి సరుకులు కూడా మనకి నిన్నటి నుంచి అయితే ఇస్తున్నారు. సో ఉచిత సరుకులు అయితే మళ్ళీ అక్కడ కంటిన్యూ చేస్తున్నారు మనకి ఈ యొక్క కోవిడ్ కారణం ప్రకారంగా. సో అది చూడండి. సో మనకి ప్రజెంట్ అయితే మనకి పోస్ట్పోన్ అయిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయంటే ఈ విద్యా కానుక ప్లస్ ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి. సో ఇళ్ల పట్టాలకు సంబంధించి మీకు ఆల్మోస్ట్ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్స్ అయితే చూస్తున్నాను. సో ఖచ్చితంగా మీకైతే నేను సమాధానం కామెంట్స్ రూపంలో ఇచ్చినా ఇవ్వకపోయినా వీడియోస్ రూపంలో ఇంకా నుంచి మీకు రెగ్యులర్గా ఇస్తాను. ఓకేనా అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే అందరికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గివ్వేలో కూడా ఇంకా పార్టిసిపేట్ చేయకపోతే సో ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయండి. సో 100% అండి, దీనిలో డౌట్లు చాలా మందికి కొంతమంది అతి తెలివి మంత్రులకి కొంతమంది చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి, కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కాదు వాళ్ళు, సో హేటర్స్ అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం సో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి త్వరగా మన ఈ గివ్వే అనేది ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. సో ఓకేనా, సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఓకేనా, సో చాలా మంది కొంతమంది ఏమంటున్నారంటే
అంటే నా యూసీసీ కోడ్ మీకు అక్కడ రావడం లేదు సార్ అంటున్నారు. సో ప్రాబ్లం లేదండి, నో ప్రాబ్లం. గివేలో మనకి లింక్ ఇచ్చిన కదా, ఆ లింక్ ద్వారా మీరు చేసుకున్నా కూడా చాలు, మీ యొక్క లిస్ట్ అనేది నాకు మెయిల్కి అయితే ఒక 2 డేస్ తర్వాత అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే సో పార్టిసిపేట్ చేయండి. సో దయచేసి వీడియోని అయితే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో గివేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.